పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం పార్టీ నాయకులు కేతన్పల్లి మున్సిపాలిటీలో విస్తృతంగా ప్రచారం చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాక వెంకటస్వామి కుటుంబం చేసిన అభివృద్ధి తప్ప ఇప్పటి వరకు ఏ నాయకులు కూడా చేసిన అభివృద్ధి ఇక్కడ శూన్యమని కేతన్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మున్సిపల్ పరిధిలోని 14-15వ వార్డులో పట్టణాధ్యక్షుడు పల్లెరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జంగం కళ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపురాజం మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను అమలు పరుస్తుందన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే దశల వారీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు పరచడానికి రూపకల్పన చేశారని పేర్కొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపిస్తే ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వంశీకృష్ణ కల్పిస్తారని హామీ ఇచ్చారు. యువ నాయకుడు పెద్దపల్లి పార్లమెంటుకు ఎంపీగా పోటీ చేస్తున్నాడు కాక యొక్క మనవడు. కాక ఏదైతే సింగరేణికి సేవ చేసి కార్మిక వర్గాన్ని నిలబెట్టి ఈరోజు కార్మిక వర్గానికి మేలు చేసినటువంటి ఒక కాక కుమారుడు, ఒక 35 సంవత్సరాల యువకుడు తన సొంత సదా మేధస్సు ఒక ఎలక్ట్రికల్ బైకులు తయారు చేసి సొంత కంపెనీ పెట్టి దాదాపు రాష్ట్రంలో 5,000 మందికి ఉపాధి కల్పించినటువంటి ఒక మా నాయకుడు. అటువంటి నాయకుడు ఈ ప్రాంతానికి ఎంపీ అయితే తన కూడా చెప్తుండే అక్కడక్కడ నేను ఎంపీ అయితే ఈ ప్రాంతానికి పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీలో కొన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తా అన్నటువంటి ఒక నిదానంతో ముందుకు వస్తుండ్రు. కాబట్టి యువకులు, మహిళలు, మహిళా సోదరమణులు, యువత అంతా కలిసి రేపు రానున్న ఎలక్షన్లో కాక కుటుంబం, కాక యొక్క మనవడు వారికి ఈ ప్రాంతానికి కాక చేసిన సేవలు, ఈ ప్రాంతానికి గంగ నీళ్లు తాగించింది కాక మందమ నుండి ఇక్కడి వరకు. ఈరోజు సింగరేణి బీఆఫ్లోకి వస్తే కాపాడింది కాక. ఈరోజు సింగరేణి కార్మికుడు ఏ విధంగా బతుకుతాడు, రేపు రిటైర్డ్ అయినా కానీ సింగరేణి కార్మికులతో పాటు ప్రైవేటు రంగానికి కూడా పెన్షన్ను ప్రవేశపెట్టింది కాక. ఆ దృష్టిలో అతని మార్గంలోనే ఈ యువ నాయకుడు నడుస్తాడు, పేదవారికి యువతకు ఉపాధి కల్పిస్తాడు. కాబట్టి రానున్న రోజుల్లో మనం రాహుల్ గాంధీకి రానున్న రోజుల్లో వంశభావుని గెలిచి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి మనము తోడ్పడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు చేతి గుర్తుకే స్టార్ట్ అయినాము. మేము ఇంటింటికి ఇట్లా వంశీ ఉన్నాడు అంటే మేము వంశీకే ఎత్తాము, కానీ వేరే వ్యక్తిని ఇంటికి రానియమనేది వినాదం వస్తుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు మళ్ళీ గ్యారంటీలు కొన్ని పెట్టిండు కాబట్టి ఖచ్చితంగా మేము వంశీనే గెలిపించుకుంటామని జనం లోపల మాకు వినబడుతున్నాయి. వాళ్ళు మాతో ఇంటికి పోతే మాకు అచ్చుడు కూడా అవసరం లేదు అనే అది ఉంది. మాకు స్పందన మంచి ఉంది వంశీ కోసం, ఖచ్చితంగా వంశీని గెలిపించుకుందాం అనేది మా అందరము వాళ్ళు మేము ఇంటింటికి కూడా అదే చెప్పడం జరుగుతుంది.